నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. అందరూ గోల్ పెట్టుకుంటారండి, కానీ దానికి తగిన సమయం కేటాయించరు. చాలామంది వృధా చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక పని పెట్టుకుంటారు, ప్లానింగ్ మాత్రం వెళ్ళే దారిలోనే ఎక్కడో తెలియకుండా మిస్ఫైర్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. టైం కూడా సద్వినియోగం చేసుకోరు, దుర్వినియోగం అవుతూ ఉంటుంది. ఆ గోల్కి తగ్గట్టు మన టైంని కూడా అదే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే ఆ మనిషి యాటిట్యూడ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలండి? గుడ్ క్వశ్చన్. నిజంగా ఒక మనిషి పర్ఫెక్ట్గా మనిషిని ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారు చేసేది ఎవరు అని అంటే కాలం ఒక్కటే. ఆ కాలానికి మనం విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వలేదు అనుకోండి, మనకి మనం విలువ ఇచ్చుకున్నా కూడా మనల్ని నడిపేది కాలం. అది ఫస్ట్ మనం గమనించాల్సినటువంటి అవసరం. మనం ఏదో ఒక గోల్ పెట్టేసుకొని పాతికేళ్లకల్లా నేను ఫలానాది అచీవ్ అవ్వాలని స్టూడెంట్స్ పెట్టుకున్నా, అట్లాగే 25 ఇయర్స్ వచ్చిన వాడు 40 ఇయర్స్ వచ్చేసరికి నేను ఈ స్థాయికి చేరాలి అని చెప్పేసి నేను పొలిటికల్గాను లేకపోతే బిజినెస్ పరంగాను లేకపోతే యాటిట్యూడ్ పరంగాను ఏదో ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్ టైమ్ ఆఫ్ పీరియడ్లో నువ్వు 40 ఇయర్స్ అంటే 40 ఇయర్స్కి సంవత్సరాల టైం పెట్టుకుని నువ్వు ఫలానాది రీచ్ అవ్వాలని ఒక ఆశయాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు ఆ నీ ఆశయాన్ని ముందుకు నడిపేది నీ టైం, అవును, కాలం. ఆ కాలాన్ని కరెక్ట్గా నువ్వు ఎప్పుడైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటావో, దానికి గౌరవం ఇస్తావో, దాన్ని విలువైనదిగా నువ్వు చూస్తావో, అప్పుడు నువ్వు అనుకున్న ప్రతిదీ నువ్వు చేరుకోగలుగుతావు. ఇప్పుడు ఏమనుకుంటావంటే మనం పొద్దున్నే లేవగానే సహజంగా రేపు మార్నింగ్ అల్లా 9 o'clock కల్లా నేను ఒక ఆఫీస్కి వెళ్ళి ఒకళ్ళని మీట్ అవ్వాలి అని మనం అనుకున్నాం. 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్ దూరం ఎంత ఉంది, తర్వాత ఆ ఆఫీస్ రీచ్ అవ్వడానికి మనం వెళ్ళే వెహికల్ దేని ద్వారానైనా ఎంతసేపట్లో రీచ్ అవుతాం అనేది మనకు ఒక అసెస్మెంట్ ఉండాలి. తర్వాత అక్కడికి మనం బయలుదేరడానికి మనం రెడీ అవ్వాలి. రెడీ అవ్వడానికి మనకు ఎంత టైం పడుతుంది, ఆ రెడీ అవ్వడంలో మన ఇంట్లో ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ప్రిపరేషన్స్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మనం ఎన్ని గంటలకి లేవాలి, ఎన్ని గంటలకు లెగిస్తే మనం 9 o'clock అక్కడ చేరుకుంటాం. అంటే ఈ మనం అనుకునేది ఏమంటే 9 o'clock వెళ్ళిపోదామని అనుకుంటాం, కానీ 9 o'clock వెళ్ళే లోపు అక్కడికి కరెక్ట్ టైంకి నువ్వు రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ నువ్వు బెడ్ మీద నుంచి లేచినప్పటి నుంచి నీ షెడ్యూల్ ఏంటనేది నీకు పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్నెస్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఏ టైంకి లేవాలి, ఏ టైంలోపు ఏ పని ఫినిష్ చేసుకోవాలి, ఎన్నింటికి బయలుదేరాలి, ఎన్ని గంటలకు రీచ్ అవ్వాలి. ఏమంటే మనం పొద్దున్నే 9 o'clock వెళ్దాం అనుకున్నాం లేదా ఒక సంవత్సరంలో ఇది అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది చేయాలి అంటే ఏం చేయాలి, మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. మన బ్రెయిన్ మన 24 గంటలు షార్ప్గా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే టక్టక్క మనము ఏదైనా సరే ఒక ఆలోచన చేయగలము, దానికి సొల్యూషన్ ఎత్తగలము, తర్వాత మనం చెప్పగలము, మనం మాట్లాడగలము, మన బ్రెయిన్లో అద్భుతమైనటువంటి ఆలోచనలు పుడతాయి. కానీ పుట్టినటువంటి ఆలోచనల్ని నువ్వు అమలు చేయడానికి నీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే మన బాడీ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. బాడీ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి, మార్నింగ్ లేవాలి. మార్నింగ్ లేవాలంటే ఏం చేయాలి, మన బ్రెయిన్లో ఆ టైంని ఆ యొక్క షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేంతో ముడిపడి ఉన్నాయి చెప్పండి, టైంతోటి ముడిపడి ఉన్నాయి. పొద్దున్నే లేవాలి అని మనం 3:30, 4 o'clock అలారం పెట్టుకుంటాం, బ్రెయిన్కి బాగా మంచి ఆలోచన వచ్చింది, బ్రెయిన్లో పెట్టుకున్నాం, అలారము పెట్టుకున్నాం, బ్రెయిన్ అలారము పెట్టుకున్నాం, రెండూ పెట్టుకున్నాము, కానీ లేవలేదు. అలారం భయమని మోగింది, లేవం, తక్కువని నొక్కేసి పడుకుంటాం. అవును, 9 o'clock కదా వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమైంది, రేపటి నుంచి చేద్దాం అబ్బాయి. వాళ్ళు మాత్రం ఆ వెచ్చగా దుప్పట్లో పడుకొని లేవబుద్ధి కాదు, లేదా మంచి డ్రీమ్ వస్తూ ఉంటుంది లేవబుద్ధి కాదు, లేదు అలాగే మెత్తటి పరుపు మీద పడుకోవాలనిపిస్తుంది లేవబుద్ధి కాదు. కాలం ఏమవుతుంది, ముందుకెళ్ళిపోతా వెళ్ళిపోతుంది. నీ కోసం అక్కడే ఆగదు 3:30 టైమో 4:30 టైమో, నువ్వు లేచేంత వరకు 3:30 4:30 వెయిట్ చేయదు, అది వెళ్ళిపోతుంది. నువ్వు ఏ టైంకి లెగుస్తావు దానితో పాటు నువ్వు లేవాలి. అంటే అది 11 o'clock వెళ్తే నీకు మెలకు 11 o'clock వస్తే అది 11 o'clock ఉన్నప్పుడు నీకు వస్తుంది, అది 9 o'clock ఉన్నప్పుడు నీకు వస్తుంది, అది 8 o'clock ఉన్నప్పుడు నీకు వస్తుంది, అది 7 o'clock ఉన్నప్పుడు. అవును, అంటే ఇక్కడ మనము కరెక్ట్గా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మన బ్రెయిన్ షార్ప్నెస్. బ్రెయిన్ షార్ప్నెస్ ఎలా వస్తుంది అనంటే
ఎప్పుడు కూడా మనం ఏది సాధించాలి అని అనుకుంటామో కాలంతో పాటు మన మైండ్ను కూడా ప్రయాణం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాలం నిరంతరము అది జర్నీ చేస్తూనే ఉంటుంది. మన మైండ్ కూడా 24 అవర్స్ మన గోల్స్ పట్ల, మన అచీవ్మెంట్స్ పట్ల కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్, ఆ అవేర్నెస్ని మనం సద్వినియోగం, ఆ అవేర్నెస్ తోటి మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలంతో పాటు మనం విజయాల్ని సాధించాలి. కాలం నిన్ను రమ్మంటది తప్ప నువ్వు పిలవలేవు. అవును, నెక్స్ట్ బర్త్డే కల్లా నేను కారు కొనుక్కుంటానని ఛాలెంజ్ చేస్తాం ఈ బర్త్డే అప్పుడు, లేదా ఒక రెజల్యూషన్ తీసుకుంటాము బ్రహ్మాండంగా అని చెప్పేసి అని. ఆ బర్త్డే వస్తుంది అప్పుడు ఏమనుకుంటాం, కారు మన దగ్గర ఉండదు. ఎందుకనంటే మనం దానికి సంబంధించిన కసరత్తులు మనం చేయలేదు అంటే ఏం చేయాలి అని అంటే అసలు మనం కాలాన్ని పట్టించుకోలేదే. కాలా 365 రోజులు కాదండి, అక్కడ గడిచింది ఏంటి, కాలం 365 రోజుల కాలము గడిచిపోతే ఆ రోజు మీరు చూడండి, మనందరం కూడా అప్పుడు కూర్చుంటాం, అబ్బా అప్పుడు ఆ అవకాశం వచ్చింది, అలా చేసుంటే బాగుండు, అప్పుడు అలా వచ్చింది, ఇలా చేసుండే, ఒక్కసారి మళ్ళీ నేను అక్కడికి వెళ్తే దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకుంటా అంటారు. ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించేది అదే, ఒక్కసారి వెనక్కి వెళ్తే అని అంటారు. కాలం వెనక్కి వెళ్ళదు మిస్టర్, ముందుకే వెళ్తుంది. ముందుకే వెళ్తుంది. మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉండాలి, ఈ క్షణం ఉండాలి, ఈ నిమిషం ఉండాలి. ఈ నిమిషం మనం ఏమనుకున్నాం, 10 గంటలకు వెళ్ళాలి అనుకున్నామంటే కాలంతో పాటు మన షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. 11 ఇంటికి నేనేం చేయాలి, 12 ఇంటికి నేనేం చేయాలి, రేపు 10 ఇంటికి నేను అది ఆ పని ఫినిష్ చేయాలన్నా, లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళాలి అనన్నా, లేకపోతే 10 o'clockకి నేను ఒక ప్రజెంటేషన్ నేను ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి కాలం ఏదైతే నీ చేతిలో ఉందో ఆ కాలానికి అనుగుణంగా నీ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటూ నువ్వు వెళ్తే కరెక్ట్గా 10 o'clockకి నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అంతేగాని 10 ఇంటికి నిద్రలేసి ఆవలించేసి అబ్బా రాత్రి తాక్కుండా ఉంటే బాగుండానో, లేకపోతే రాత్రి చాట్ చేయకుండా ఉంటే బాగుండానో, లేకపోతే రాత్రి సినిమా చూడకుండా ఉంటే బాగుండేదనో, ఏంటో బాగా తినేసి నిద్రపోయానను. మనము ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, మనకి ఏదైతే మనము పోస్ట్పోన్ చేస్తున్నామో, చేయలేకపోతున్నామో, మనం ఏమనుకుంటామో, మందు కొడితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాము, అలాగే మంచి ఫుడ్ తినేసి హాయిగా నిద్రపోయామంటే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాం, లేదు మంచి మిత్రులతో చాట్ చేసి ఆ టైంని మనం వేస్ట్ చేసుకుని అబ్బా 2 గంటలు వాడితోటే సరిపోయింది, వాళ్ళు వెళ్ళలేకపోయానని అనుకుంటున్నాము. బట్ దానికి మనం ఏం పేరు పెట్టుకుంటున్నాము చెప్పండి? టైం లేదు. అవును, టైం ఎందుకు లేదు? రోజుకి 24 గంటలు ఉంది. 24 అవర్స్లో ఒక్కసారి మనం రాత్రిపూట కూర్చున్న తర్వాత ఎన్ని అవర్స్, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్ మనం వేస్ట్ చేసామో ఒక్కసారి తరిచి చూసుకోండి. అనవసరమైనటువంటి డిస్కషన్స్, అనవసరమైనటువంటి పరిచయాలు, పరిచయం లేనటువంటి విషయాల మీద ఆసక్తి, ఆసక్తి లేనటువంటి సంఘటనల గురించి మనము ఆ యొక్క ఆలోచనల్ని వాటి చుట్టూ తిప్పటము, వీటన్నిటికీ మనం ఏం పేరు పెట్టుకుంటామంటే టైం లేదు. కానీ మనం చేస్తున్నది ఏంటి అనంటే చెత్త. అవునండి. ఇంకొకటి ఏంటి అనంటే మనం అనుకుంటుంటాం, లేవలేకపోయాను, ఎందుకో బాగాలేదు అనుకుంటాం. బాగా లేనిది నీ శరీరానికి కాదు మిస్టర్, నీ మైండ్కి. నీ మైండ్లో నువ్వేం ఫిక్స్ అయ్యావంటే నువ్వు లేవకూడదని ఫిక్స్ అయ్యావు. నువ్వు వెళ్ళాలి అనుకున్నావు, నువ్వు టైంకి వాల్యూ ఇచ్చావు అనంటే నీకు ఎలా ఉన్నా కూడా నువ్వు లేస్తావు. నీకు చాలా ఇష్టమైన పని ఉంది, నీకు చాలా ఇష్టమైన మనిషిని కలవాలి, లేకపోతే నీకు చాలా ఒక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం నీ కోసం ఎదురుకుండా ఉంది అని అంటే టైము, ఆ టైం కోసం నువ్వు ప్రతి నిమిషాన్ని కూడా ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటూ వెళ్తావు. నువ్వు ఆ టైంకి అది అచీవ్ చేస్తావు. అచీవ్ చేసిన తర్వాత ఏమవుతావు, సో మళ్ళీ ఆ టైంకి విలువ ఇవ్వవు నువ్వు. మన జీవితంలో కొన్ని సంఘటనలు మాత్రమే ఎందుకు గుర్తుంటాయి చెప్పండి? ఆ సంఘటనల కోసం కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాము, వాటిని గెలిచాం కాబట్టి ఆ సంఘటనలు గుర్తుంటాయి. కొన్ని సంఘటనలు ఎందుకు మర్చిపోలేము చెప్పండి? మన సమయాన్ని కానీ మన యొక్క యాటిట్యూడ్ని కానీ దుర్వినియోగం చేశాం కాబట్టి వాటిని మర్చిపోలేము. అవి ఒక నైట్ మేర్ల కింద మనం. అవును. అంటే ఏంటి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ కాలం విలువ తెలుసుకోవాలి. కాలం వెళ్ళిపోతుంది తప్ప రాదు. కాలంతో పాటుగా మనం మన షెడ్యూల్ని మనము డిజైన్ చేసుకోవాలి, మన ఆలోచనల్ని డిజైన్ చేసుకోవాలి, మన మైండ్ని డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే కాలానికి మనం విలువ ఇస్తామో, టైం మీన్స్ ఒక శిల్పి లాంటిది అనేది నా ఉద్దేశం. మనల్ని చెక్కేటటువంటి ఉలి, ఆ ముళ్ళు ఏదైతే ఉందో, సెకండ్స్ ముళ్ళు మనం ఏదైతే చూస్తామో, ఆ ముళ్ళు మనల్ని ఒక చక్కటి శిల్పంలా చెక్కేటటువంటి ఉలి
దాన్ని ఫాలో అవ్వకపోతే మొక్కుండాల్సిన చోట మొక్కుండదు, ఏదేదో ఉంటుంది, ఏందో అయిపోతుంది, మనం ఏమవ్వాలో అదే అవుతాం. కాబట్టి టైం ఈజ్ వెరీ వాల్యూ, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. అది తెలిసిన వాడు మాత్రమే విన్నర్, వాడు మాత్రమే విజేత. మంచి కంపారిజన్ ఒకటి చెప్పారండి, ఓలీ అండ్ ఈ గడియారంలో ఉండేటువంటి ముళ్ళకి. నిజంగానే ఎవడి జీవితాన్ని వాడే చెక్కుకోవాలి, ఎవడి టైంను వాడే ఫాలో అవ్వాలి. టైమే చెక్కుతుందండి మనల్ని. ఆ టైంకి ఎప్పుడు చెక్కుతుంది మనల్ని అంటే, ఆ టైంకి మనం వాల్యూ ఇచ్చినప్పుడు. వాల్యూ ఇచ్చినప్పుడు మనల్ని మనము ఒక అందమైనటువంటి శిల్పంగా చెక్కుకోగలుగుతాం. కాలం మనల్ని తయారు చేస్తుంది. ఆ ఒక అది ఒక ఐడియల్, ఆ ఐడోల్ ఐడియల్గా మారుతుంది. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ప్రియా చౌదరి గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. సో మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి, కొంతమంది 41 డేస్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. మీకు కాంటాక్ట్ నెంబర్ రైట్ టైంలో కలవట్లేదు, లేదంటే అంత రెస్పాన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో దానికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, దాని త్రూ మీకు నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ఎవరైతే మెడిటేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా ఇది రావట్లేదు అని అంటే, సో నాకు పర్సనల్ మెసేజ్ పెట్టినా లేదంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్, అండ్ పర్సనల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకుందాము, కొత్తగా మా లైఫ్ స్టైల్ మేము చేంజ్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా మాస్టర్ అడ్వైజ్ అని ఒక యాప్ ఉంటుంది. సో యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు కనుక ఆన్లైన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రియా చౌదరి గారిది పిక్ ఉంటుంది అందులో. సో ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆ యాప్లో నుంచి అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాని త్రూ అయినా సరే మీరు వెళ్ళొచ్చు. ఆన్లైన్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలనేటువంటి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అని అంటే దాని త్రూ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మాస్టర్ అడ్వైజ్ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.